ఈ రోజు మనతో పాటు ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ ఎవరో తెలుసా? ఆయన మాట్లాడితేనే ఇట్లా ఫైర్ వస్తుందా అన్నట్టుగా ఉంటది. ముఖ్యంగా చెప్పాలి అంటే ఒక ఫైర్ బ్రాండ్, బీజేపీలో ఉన్నటువంటి కీలక నేత మన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు గారు. దుబ్బాకలో మీరు గెలిచిన తర్వాత మీరు స్పెషల్ గా దుబ్బాకకు చేసింది ఏంటి? దుబ్బాక పోయి చూస్తే దుబ్బాక జనం చెప్తారు, రఘునందన్ రావు చెప్పాల్సినటువంటి అవసరం లేదు, ముంజేతి కంకణానికి అర్థమేలా అని నేను చేసినటువంటి పనులు నేను కాదు చెప్పుకోవాలి, మా జనం చెప్తారు పోయి చూడు. మీరు మాట్లాడుతుండే అసలు కొట్టేటట్టు ఉంది సార్, అది అంటే కేసీఆర్ దగ్గర నుంచి నేర్చుకున్నారా అది, లేకపోతే మీకు స్వతహాగా ఉందా? లే, పుట్టుకతో వచ్చిందండి, ఎవరి దగ్గర నేర్చుకుంటూ వచ్చేది కావు మాట. మొత్తం కూడా కర్ణాటక ఎలక్షన్స్ తోటి సీన్ రివర్స్ అయిపోయిందని చెప్పుకోవచ్చా? అంటే బీజేపీ లెవెల్ అనేది తెలంగాణలో పడిపోతుందా గ్రాఫ్ అనేది? ఏ రాజకీయ పార్టీ కానీ, నాట్ ఓన్లీ కాంగ్రెస్, ఏ పొలిటికల్ పార్టీ కానీ క్యాండిడేట్లు ఉంటారు. మీరు పైకట్లు ఎత్తున్నప్పటికి కూడా మీ బీజేపీ వర్గంలో మంది వ్యూహాలని కూడా పన్నుతున్నారట కదా తెలంగాణలో. బీజేపీ ఖచ్చితంగా గెలుస్తుంది రానున్న ఎన్నికల్లో అంటున్నారు, కానీ అసలు గ్రౌండ్ లో బీజేపీ ఎక్కడ ఉంది సార్? ఎక్కడ లేదా చెప్పు. ఫస్ట్ పువ్వు గుర్తు చూపెట్టి గుర్తు ఏంది అని అడుగు, 60ల నుంచి 90ల ముసలిలో అడుగు చెప్పు. పువ్వు గుర్తు చెప్తారు సార్, కానీ దాన్ని నడిపించే లీడర్ ఎక్కడ ఉన్నాడు? నీకు ఎవరు పేరు తెలిస్తే వాళ్ళ పేరు చెప్పి జనాన్ని అడిగి చూడమ్మా. అంటే బీజేపీ చేసిన మంచి ఏంటి సార్? జిఎస్టీ పెంచడమా, గ్యాస్ సిలిండర్ పెంచడమా, ఈ రోజు సామాన్యులకు అందుబాటులో లేని ధరలను పెంచడమా? మీరు ఎన్ని సంవత్సరాలు అయింది యాంకరింగ్ గుర్తులకు వచ్చి కొంత ధరల పెరుగుదల జరిగినటువంటి మాట వాస్తవం? మీకు ఏది మాట్లాడినా జనరల్ గా మీకు ఒక పేరు, కాలికేస్తే వేలికేస్తారు, వేలికేస్తే కాలికేస్తారు, మీతో మాట్లాడడం చాలా కష్టం. కవిత ఎందుకు అరెస్ట్ అయితలేదు? ఈడీని అడగాలి, రఘునందన్ రావు ఈడీ చీఫ్. కేంద్రం చెప్తేనే కదా ఈడీ. సారీ టు సే, ఇది మీకున్నటువంటి తొందరపడతాను అంటే కేంద్రం చెప్తే చేసినట్టు కేంద్రం చంద్రశేఖర్ రావును కూడా అరెస్ట్ చేయమంటారు, చేస్తారా? కేంద్రం శ్రావ్యను కూడా అరెస్ట్ చేయండి, మేము అడగల ప్రశ్నలు అడుగుతుందని చెప్తా, అరెస్ట్ చేస్తారా? పైకి మీరు ఇట్లా మాట్లాడుతున్నప్పటికీ కేసీఆర్ మీద మీకు ప్రేమ ఉన్నట్టుంది కదా? నాకు 30 ఏళ్ళ నుంచి తెలిసిన ఆయన గురించి నాకు ఉండేటువంటి అభిప్రాయాలు నాకుంటాయి, మీకుండే అభిప్రాయాలు మీకుంటాయి, అది ప్రేమ అని ఎట్లంటారు? చాలా మంది మీ గురించి మాట్లాడతారు సార్, మీరు ఎంత అయినా సరే కేసీఆర్ కి మీరు కోవట్టు. నిజంగా మిమ్మల్ని కోవట్టు అని మేము అనుకోవచ్చా? అదే ఈటల్లాంది ప్రశ్న, ఎందుకు అడగలేదు? ఈ మాట పోయి బండి సంజయ్ ఎందుకు అడుగు? రఘునందన్ రావు కోవట్టు అవుడైంది, బండి సంజయ్ మంచోడు అవుడైంది, ఈటల్లా ఇందర్ మంచోడు అవుడైంది, ఇవేం ప్రశ్నలు? అంటే కేసీఆర్ కి దగ్గర కాబట్టి, కేసీఆర్ దగ్గరగా మీరు చూసిరు కాబట్టి. అల్కగా ఏది పడితే మాట్లాడే ఉండేది మర్చిపోలేదు. రఘునందన్ రావు కంటే ఎక్కువ భారతీయ జనతా పార్టీ గురించి తెలంగాణ రాష్ట్రంలో నిజంగా బీజేపీ మీద ప్రేమతో జాయిన్ అయ్యారా, కేసీఆర్ మీద కోపంతో జాయిన్ అయ్యారు? ఎందుకు జాయిన్ అయినా జాయిన్ అయ్యాము, అది అప్రస్తుతమైన ప్రశ్న. కేసీఆర్ ని తట్టుకొని గెలిచే అవకాశం ఉన్నదా? ప్రతిపక్షాలకు అంత దమ్ము ఉందంటారా? ఎందుకంటే దేశవ్యాప్తంగా ఆయన ఖర్చు పెడదామని రెడీ అయిపోయినాడు, తెలంగాణ అంత ఈజీగా వదిలేస్తారంటారా? డబ్బులతో అన్ని జరిగాయి రాజకీయాలు. మీ దగ్గర ఉంటుంది సార్ డబ్బు? నా దగ్గర ఉంటే నేను నా గురించి ఇట్లా ఎందుకు మాట్లాడతారు? మీ మీద ఒక ఎలిగేషన్ ఏంటంటే, వకీల్ అనే ఒక అద్భుతమైనటువంటి లా ని అడ్డు పెట్టుకొని మీరు అందరి మీద కేసులు ఇస్తారు, బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు సంపాదించుకుంటారు, ఇది దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు? వకీల్ అనే పదానికి అర్థం తెలియని మూర్ఖులు మాట్లాడే మాటలకి మనం ఏం మాట్లాడతాం? తెలుగు లేని వాళ్ళు, నోటికి వచ్చింది మాట్లాడేటోళ్ళు మాట్లాడతాం, సంస్కారం ఉండాలి. ఒకరిని ఒక ప్రశ్న అడగటం, పోయి ఇంకొక వకీల్ని ప్రశ్న అడుగుంటు, కోర్టులో కేసెస్ డిఫమేషన్ వేసి జైలుకు పంపిస్తాడు. ఏం లేకపోతే ఈ దేశం లోపల వకాలత్ ఉండదు, వకీల్ అనేది ఒక పవిత్రమైనటువంటి వృత్తి. అడిగేటప్పుడు జాగ్రత్తగా అడగాలి ఉంటుంది. బీజేపీ ఈ రోజున మత రాజకీయాలు చేస్తలేదు అంటారు? మీరు బొట్టు ఎందుకు పెట్టుకో? హిందూ సాంప్రదాయం ఎవరు నా తల్లిదండ్రులు, వాళ్ళు ఏంది మతం ప్రచారం చేస్తారా? మీ అమ్మ నాన్న బీజేపీ అధ్యక్షత పదవిలో ఉంది, బండి సంజయ్ గారు రెచ్చగొట్టే విధంగా లేవంటారా? 180 మంది ఉన్న హిందువుల మీద దాడులు జరిగితే దాని గురించి మాట్లాడితే తప్ప? అందరు మిమ్మల్ని ఫైర్ బ్రాండ్ అంటా ఉంటే మీకు అసలు ఎట్లా అనిపిస్తా ఉన్నారు? ఉన్నదిన్నట్టు మాట్లాడితే ఊరందరి శత్రువులు అంటారు కదా, అట్లా నా గురించి ఎవరికి దోసినట్టు వాళ్ళు మాట్లాడుకుంటారు. బహుశా మీలాంటి మీడియా మిత్రుల పుణ్యమా అని అది కాస్త ఫైర్ బ్రాండ్ గా మాట్లాడి తెలంగాణ